ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి వరుస దెబ్బ మీద దెబ్బలు. అంటే ఒక పక్క పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయాలి, మరో పక్క అధికార పక్షం మీద అంటే ప్రజల దగ్గర ఒక వ్యతిరేకత వచ్చేలా అధికార పక్ష లోపాలని అధికార పార్టీ చేస్తున్న లోపాలని ఎత్తి చూపించే ప్రయత్నం చేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే దేనిలో కూడా సక్సెస్ అవ్వలేకపోతుంది. అధికార పక్షం నుంచి ఆ లోపాలను ఎత్తి చూపించే అంత ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయనకి ఇవ్వట్లేదు, చంద్రబాబు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీకి ఇవ్వట్లేదు. ఇదే టైంలో పార్టీలో ఉన్న నేతల్ని కాపాడుకోవడం కూడా ఒక పెద్ద తలనొప్పిగా మారింది తెలుగుదేశం పార్టీకి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పటికే వలంనేని వంశీ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎప్పుడైతే ఆయన పార్టీ వీడి బయటకు వెళ్ళిపోయారో తర్వాత ఇంకెవరు వెళ్తారు అనే ఒక ప్రశ్న ఉంది. అయితే ఎమ్మెల్యేల సంగతి పక్కన పెడితే జిల్లాల్లో ఉన్న సీనియర్ నేతలు కూడా తెలుగుదేశం పార్టీని వీడి బయటకు వెళ్తున్నారు. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం బేద మస్తాన్రావుకు సంబంధించి ఇప్పుడు వైరల్ అవుతున్న వార్త అదే, ఆయన తెలుగుదేశం పార్టీ వదిలి వెళ్ళిపోవడం. ఆంధ్రప్రదేశ్లో ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ మనుగడ ఇక పూర్తిగా కోల్పోయినట్టేనా, పార్టీ ఇప్పటికే బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తుంటే ఒక పక్క పార్టీ మరింత బలహీనపడుతుందా అనే ప్రశ్నలు. అయితే నెల్లూరు జిల్లా విషయానికి వస్తే కనుక పార్టీ పరంగా ఆయన మాజీ ఎమ్మెల్సీ, అలాగే చాలా కీలక నేత, ప్రముఖ సీనియర్ నేత బేద మస్తాన్రావు, అంటే ఆయన ప్రస్తుతం ఎందుకు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు అంటే మొత్తం ఓవరాల్గా టార్గెట్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఒక కీలక నిర్ణయం తీసుకుంటున్న టైంలో ఎక్కడైతే ప్రత్యర్థి బలం ఎక్కువగా ఉందో ఆ బలం మీద దెబ్బ కొట్టే ప్రయత్నంలో సీనియర్ నేతలను తమ వైపుకు తిప్పుకుంటున్నారు అనేది ఒక ప్రచారం. అయితే ఒక ఆఫర్ ఉంది, అలాగే విజయసాయిరెడ్డి గారి నుంచి ఒక ఆఫర్ వెళ్ళింది ఆయనకి, ఆ విషయం ఆ ఆఫర్ను ఉపయోగించుకునేందుకే పార్టీని వదిలేస్తున్నారనే కూడా ప్రచారాలు లేకపోలేదు. అయితే ఇదే టైంలో నెల్లూరు జిల్లా అనేది చాలా పెద్దది, నెల్లూరు జిల్లాలో చాలామంది శ్రీమంతులు స్థితిమంతులు చాలామంది ఉన్నారు పార్టీకి సపోర్ట్గా ఉండేవాళ్ళు. అయినా సరే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ వెనకబడింది. 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ రూరల్లో కూడా తమ అభ్యర్థుల్ని గెలిపించుకోలేకపోయిన పరిస్థితి, అక్కడ రెండు స్థానాల్లో కూడా కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగరేసింది. ఇలాంటి టైంలో ఏదో టైంలో పుంజుకుంటుంది, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా తెలుగుదేశం పార్టీ కలిసి వస్తుంది అనుకున్న టైంలో సీనియర్ నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడం, దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే అసంతృప్తి. పార్టీలో తమకు గుర్తింపు రావట్లేదు, ఎప్పటి నుంచో పార్టీకి సేవలు చేస్తున్నా తమని గుర్తించట్లేదు అనే ప్రధాన కారణమా, ఇంకేంటి అనేది జగన్ గారి సమక్షంలో బేద మస్తాన్రావు జాయిన్ అయిన తర్వాత ఆయన మాట్లాడే మాటలను బట్టి, అంటే ఆయన ఒక్కడే కాదు బేద సోదరులు ఇద్దరు కూడా ఫస్ట్ నుంచి టీడీపీకి నమ్మకస్తులుగా ఉంటున్నారు తెలుగుదేశం పార్టీకి నెల్లూరు జిల్లాలో. వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఒకేసారి ఆయన బయట నుంచి బయటికి రావడం తెలుగుదేశం పార్టీని అంటే నిజంగా నెల్లూరులో నెల్లూరు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. చూద్దాం ఏం జరుగుతుందో. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.